ముఖ్య గమనిక. ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే తీసుకొని వచ్చానండి మీ ముందుకి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి జస్ట్ లాంచ్ అయితే చేశారండి, పుప్పాలగూడలో అయితే లాంచ్ చేశారనమాట ప్రాజెక్ట్ వచ్చేసరికి. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ది వ్యూ రెసిడెన్సీస్ అన్నమాట, వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అండి. 7 టవర్స్ అయితే ఉంటాయి, మొత్తం 10 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు. సో ముందు ఇక్కడ డెవలప్మెంట్స్ చూపిస్తానండి. దీని పక్కన మనకు గ్రీన్ స్పేస్ 1 మార్గులు అనే ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కనే గ్రీన్ స్పేస్ ప్రైమ్ అనే ఒక ప్రాజెక్టు, వాళ్ళది కంప్లీట్ అయిపోయింది. దీని ప్రక్కనే మనకు బీఆర్సీ హేమదుర్గ శివ హిల్స్ అనమాట, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండి. తర్వాత ఏఐపిఎల్ కార్నర్ అనే కార్నర్ స్టోన్ 1 అనమాట ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే దీని పక్కన మనం చూసినట్లయితే వాసవి అట్లాంటిస్ అండి, అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. అలాగే దీని పక్కన మనం చూడొచ్చు, దీని పక్కన మనం చూసినట్లయితే మై హోమ్ అవతార్ అండి, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. దీని పక్కనే రాజపుష్ప ప్రొవిన్షియా అనమాట, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. రాజపుష్ప గ్రూప్ వాళ్ళది ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. సో జస్ట్ ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో అయితే ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ప్రైసింగ్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రాజెక్ట్ డీటెయిల్స్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 7 టవర్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి, చూడొచ్చు మొత్తం 7 టవర్స్. ఇది వచ్చేసరికి మనకు ఇది రఘురామ్ అండ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఇద్దరు కలిసి అయితే జాయింట్ వెంచర్లు అయితే చేస్తున్నారండి. సో ఇది వచ్చేసరికి మనకు జాయింట్ వెంచర్ కంపెనీ అనమాట. ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు 50 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత లాస్ట్ చూసినట్లయితే మనకు రఘురామ్ కన్స్ట్రక్షన్స్ అయితే 1986లో ఇదైతే స్టార్ట్ చేశారండి కంపెనీ. అలాగే మనకు ప్రదీప్ కన్స్ట్రక్షన్ చూసినట్లయితే 1989లో అయితే వీళ్ళు లాంచ్ అయితే వీళ్ళు కూడాను వీళ్ళ కంపెనీని అయితే స్టార్ట్ చేశారనమాట. సో మంచి కంపెనీస్ అండి, పెద్ద కంపెనీస్ అనమాట. సో వీళ్ళు జాయింట్ వెంచర్లు అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి చూసినట్లయితే 10 ఏకర్స్లో 7 టవర్స్, 1154 యూనిట్స్ అయితే ఉంటాయండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఒక 4 ఇయర్స్ టైం అయితే పడుతుందన్నమాట ప్రాజెక్ట్ డ్యూరేషన్ కానీ చూసినట్లయితే. ది వ్యూ రెసిడెన్సీస్ గురించి చెప్తానండి. సో వీళ్ళ ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, వీళ్ళ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, తర్వాత వీళ్ళు ఏ ప్రైస్ ఆఫర్ చేస్తున్నారనే దాని గురించి కూడా చూద్దాము. సో వీళ్ళు చూసినట్లయితే బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానివ్వండి, టెన్నిస్ కోర్ట్స్, బిలార్డ్స్, టేబుల్ టెన్నిస్, ఇలా అన్ని ఎమ్యూనిటీస్ అండి. ఇప్పుడు ఎమ్యూనిటీస్ గురించి చెప్తాను. చూసినట్లయితే బ్యాడ్మింటన్ కోర్ట్ అయితే ఉంటుంది, స్క్వాష్ కోర్ట్, మల్టీపర్పస్ హాల్, సూపర్ మార్కెటు, కాఫీ షాపు, తర్వాత అవుట్డోర్ డెక్, యోగా అండ్ మెడిటేషన్, ఏరోబిక్, జిమ్ము, ప్రివ్యూ థియేటర్, సీనియర్ సిటిజన్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్, బిల్లార్డ్స్, గెస్ట్ రూమ్స్, పార్టీ హాల్స్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, యాంఫీ థియేటరు, ఇలా చాలా ఇమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. 10 ఏకర్స్లో రెసిడెన్షియల్ టవర్స్, 6 ఏకర్స్లో కమర్షియల్ అండ్ రీటైల్ డెవలప్మెంట్ అయితే రాబోతుంది. సో 7 టవర్స్ అండ్ 4 టవర్స్ ఆఫ్ కమర్షియల్ అండ్ రీటైల్ అయితే ఉంటుంది. సో మనకు చూసినట్లయితే మనకు 24 నుంచి 36 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఫ్లోర్కి 6 టవర్స్ 6 యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్లాట్ సైజెస్ కూడా 3BHK చూసినట్లయితే 1500 నుంచి 2600, 4BHK చూసినట్లయితే మనకు 35110 నుంచి 39 75 అయితే ఉందండి. సో ప్రైస్ అయితే 6950 అయితే ఇప్పుడు వీళ్ళు కోట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చండి 10 ఏకర్స్ ఈ విధంగా అయితే ఉంటుంది, మొత్తం 7 టవర్స్ ఈ విధంగా అయితే ఉంటాయండి, 100% వాస్తుత అయితే. అలాగే ఏ అండ్ ఎఫ్ టవర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, మొత్తం 6 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అలాగే బి అండ్ డి వచ్చేసరికి ఈ విధంగా 6 ఫ్లాట్స్ అయితే ఉంటాయి, సి అండ్ డి వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటాయండి. చూడొచ్చు ఈ విధంగా టాప్ వ్యూలు అయితే ఉంటుంది. ఎమ్యూనిటీస్ అయితే ఇక్కడ చూడొచ్చు, క్లబ్ హౌస్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తారనమాట, బ్యాడ్మింటన్ కోర్టు, స్క్వాష్ కోర్టు, ఇండోర్ గేమ్స్, పార్టీ లాన్స్, ఇవన్నీ చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. దీనితో పాటే మనం చూసినట్లయితే వీళ్ళ స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి చూడొచ్చండి. స్పెసిఫికేషన్స్ కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మైవన్ టెక్నాలజీలో అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో మా ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.